ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేస్తామని మంత్రులు బీఆర్ఎస్ నేతలు చెప్తుంటారు. కానీ ఈ మాటలు కార్యరూపం దాల్చడం లేదు. ఏళ్లకేళ్లుగా టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందడం లేదు. మరోవైపు నిరుద్యోగులకు నిరాశ ఎదురవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26,074 ప్రభుత్వ పాఠశాలల్లో 15,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 2022 మార్చిలో అసెంబ్లీలో 13,000 ఖాళీలను విద్యాశాఖలో భర్తీ చేస్తామని ప్రకటించింది. అందులో 10,000 వరకు టీచర్ పోస్టులే ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడంలో భాగంగానే 2022 జూన్ 12న టెట్ నిర్వహించారు. ఇది జరిగి ఏడాది గడిచిన ప్రభుత్వం ఇంతవరకు టీచర్ల రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ వేయలేదు. ఎన్నికలకు సమయం దగ్గరకు వస్తోంది. కోడ్ వస్తే నోటిఫికేషన్ వేయడం కుదరదు. దీంతో నోటిఫికేషన్ వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు బిఎడ్ డిఎడ్ విద్యార్థులు. రాష్ట్రంలో ఒక టీఆర్టీ తప్ప అన్ని నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇస్తుందన్నారు డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు. కొన్నేళ్లుగా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నామని, సొంతూళ్లకు వెళ్లకుండా మరీ ప్రిపేర్ అవుతున్నామని చెబుతున్నారు. ఎలాగైనా టీచర్ పోస్టు కొట్టాలన్న కసితో పెళ్లి చేసుకోవడాన్ని వాయిదా వేసుకున్నామని కొందరంటున్నారు. టీఆర్టీ అభ్యర్థుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ఉందని చెప్పవచ్చు. టెట్ పరీక్ష గత సంవత్సరం జూన్ 12 నిర్వహించారు. ఇప్పటికి సంవత్సరం పూర్తయిన 18,000 ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తుంది. ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్ పేరిట తచారం చేస్తూ ఇటు అభ్యర్థులను అటు ఉపాధ్యాయ లోకాన్ని తీవ్రంగా నిర్లక్ష్యపరుస్తున్నారు. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ ఆర్థిక అనుమతిచ్చి ఖచ్చితంగా నోటిఫికేషన్ జారీ చేయాలి. సంవత్సర కాలం గడిచిపోయినా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి తెలపకపోవడం, ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాన్ని చేపట్టకపోవడం ఎంతోమంది నిరుద్యోగులకు మనోవేదనను గురి చేస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎన్నికలు సమీపిస్తున్నందున వీలైనంత తొందరగా ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన ఫైల్ మీద ఆర్థిక శాఖ అనుమతి తెలిపి ఖచ్చితంగా మాకు ఉపాధ్యాయ నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు టీచర్ల కొరతతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతామన్న ప్రభుత్వం టీచర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 22,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఇంకొక 6,000 పోస్టులు 2015లో డిఓ పూల్లో పెట్టారు. సో ఇప్పుడు అవి కూడా కలుపుకుంటే 28,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అవుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2017లో ఒక్కసారి మాత్రమే టీఆర్టీని అనౌన్స్ చేశారు. 8,792 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఆ తర్వాత కూడా ఇప్పుడు 22,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఖాళీ పోస్టుల్ని భర్తీ చేయకపోతే ఇవాళ హై స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో చివరిసారిగా ప్రభుత్వం 2017లో టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మళ్ళీ ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. సుదీర్ఘకాలంగా నోటిఫికేషన్ రాకపోవడంతో తమకు ఏజ్ బార్ అయిపోతుందన్నారు నిరుద్యోగులు. వెంటనే టీఆర్టీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.